హాయ్ అండి, ఎలా ఉన్నారు? మాఘమాసం వచ్చేసింది. కార్తీక మాసం ఎంత విశిష్టమైనదో మాఘమాసం కూడా అంతే విశిష్టమైనది. కార్తీక మాసంలో శివకేశవులకి పూజ చేసుకుంటే మాఘమాసం ఆ శ్రీమన్నారాయణకి పూజ చేసుకుంటాము. మేము మాఘమాసం మొదటి రోజు అంటే పాడ్యం రోజు కనకదుర్గ అమ్మవారికి మెట్ల పూజ చేద్దామని మార్నింగే లేచి పూజ చక్కగా చేసుకున్నాము. ఇక తర్వాత అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. పూజ చేసుకున్న తర్వాత మా ఇంటి దగ్గర గోవులు చూడండి ఎన్ని వచ్చాయో. రోజు చాలా గోవులు మా ఇంటికి వస్తూ ఉంటాయి. నేను మా వదిన రోజు వాటికి ఆహారం పెడుతూ ఉంటాము. ఈ విధంగా రోజు వస్తూ ఉంటాయి, వాటికి ఆహారం పెట్టి మేమైతే గుడికి వెళ్ళాము. ఈ ఆవు చూడండి, ఆహారం తిని తన దూడకి పాలు ఇస్తుంది. ఎంత ప్రేమగా దూడని నిమురుతూ ఉందో చూడండి, పాలు ఇస్తూ. తల్లి ప్రేమ అంటే అంతే కదండి, చాలా గొప్పది. అది ఏ ప్రాణి అయినా సరే చాలా సంతోషంగా అనిపించింది ఆ ఆవు గోవును చూసి. ఇక ఆవులన్నిటికీ ఆహారం పెట్టి గుడికి కావలసినవన్నీ కూడా సర్దుకోవడానికి నేను పైకైతే వచ్చేసాను. అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, తాంబూలం, కొబ్బరికాయ, ఇంకా పూజకు కావలసిన సామాన్లన్నీ సర్దుకున్నాము. ఇదేనండి అమ్మవారికి నేను పెట్టబోయే చీర. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదా, అందుకే అమ్మవారికి ఎరుపు చీర తీసుకున్నాను. ఇంకా అన్నీ సర్దుకుని టెంపుల్కి అయితే బయలుదేరాము. అమ్మవారికి మెట్లు పూజ చేయాలని అనుకున్నాను ఈ మాఘమాసంలో. రోహిత్ కాలేజ్కి వెళ్ళాడు క్యారేజ్ కట్టి వాడిని పంపించి. ఇంకా నేను మా వారు కౌశి టెంపుల్కి వెళ్ళాము. మార్నింగ్ పూజ చేసుకుని 9 కల్లా గుడికి వెళ్ళిపోయాము. 9 అయినా సరే ఆ రోజు చాలా చల్లగా క్లౌడీగా ఉంది. ఇక గుడికి అయితే మేము రీచ్ అయిపోయాము. మాఘమాసం కదా, చాలామంది వచ్చారు, చాలామంది మెట్లు పూజ చేసుకున్నారు. ఇక నేను అమ్మవారి మొదటి మెట్టు దగ్గర పూజ చేసుకుని తర్వాత అన్ని మెట్లకు పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళాము. మొదటి 9 మెట్లకు కూడా పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి హారతి వెలిగించి ఇక మిగిలిన మెట్ల అన్నిటికీ కూడా పసుపు కుంకుమ పెట్టుకుంటూ అన్ని మెట్లకి పెట్టి చివరికి మెట్టు దగ్గర హారతి వెలిగించి ఇక అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఈ విధంగా మేము కింద పూజ చేసుకున్నాము. తర్వాత ఫోన్ ఎలో లేదు కాబట్టి ఇంకా ఆ మెట్లకి పసుపు కుంకుమ పెట్టడం, అమ్మవారి దర్శనం తీయలేకపోయాను. మెట్లకు పసుపు కుంకుమ పెట్టడం 1 అవర్లోనే అయిపోయింది. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఎక్కువ మంది ఉన్నా సరే కూడా దర్శనం త్వరగానే అయిపోయింది. అమ్మవారికి ఇక చీర, తాంబూలం, పసుపు కుంకుమ, పువ్వులు అన్నీ అమ్మవారికి చూపించి అక్కడ ఇక కౌంటర్లో ఇచ్చి ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గామల్లేశ్వర స్వామిని దర్శించుకున్నాము. ఇక ప్రసాదాలు తీసుకుని కాసేపు కూర్చుని అమ్మవారిని స్మరించుకొని ఇక మేమైతే రిటర్న్ అయ్యాము. ఫోన్ ఎలో లేదు అందుకని నేను ఏమీ తీయలేకపోయాను. ఇక ఆఫ్టర్నూన్ 1 అయ్యింది. ఇంకా మా కౌశి ఇంకా ఆకలేని, తెలిసిందే కదండి ఫ్రెంచ్ ఫ్రైస్ అని గోల్ చేయడం బిగించేశాడు. ఇక సరే అని ఇక బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న సిటీ కేఫ్కి అయితే వెళ్ళాము. మా కౌశి చూడండి ఎంత ఇంట్రెస్ట్గా మెను కార్డ్ చూస్తున్నాడు. వాడు ఫుడ్ వెరైటీస్ చూస్తున్నారు అనుకుంటున్నారా? కాదండి, ఫ్రెంచ్ ఫ్రైస్లో వెరైటీస్ చూస్తున్నాడు. వాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకొక వెరైటీ ట్రై చేశాడు వాడు. ఇంకా మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్, ఇక స్పెషల్ వెజ్ పిజ్జా, పైనాపిల్ జ్యూస్, డబుల్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అన్ని ఆర్డర్ చేశాము. కౌశి ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుంటే వాడి ఫేస్ చూడాలి, హెవెన్లో తేలుతున్నట్టు ఉంటుంది వాడి ఫేస్. వాడికి అంత ఇష్టం ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే. ఇక ఫుడ్ విషయానికి వస్తే చాలా టేస్టీగా ఉందండి, చాలా రీజనబుల్ రేట్ కూడా, చాలా టేస్టీగా అనిపించాయి మాకు. ఇంకా ఫుడ్ అయితే తినేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాము. అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది, చాలా తృప్తిగా అనిపించింది. ఈ సైకిల్ ఏంటి అనుకుంటున్నారా? మా వాడికి న్యూ సైకిల్ కొన్నామండి, మీకు చూపించలేదు కదా. ఇది మా కౌశి న్యూ సైకిల్, మీరు చూడండి. మా కౌశికి గిఫ్ట్, ఎస్ఏలో వాడికి మంచి మార్క్స్ వచ్చి క్లాస్లో 2nd వచ్చాడు, అందుకే ఈ సైకిల్ గిఫ్ట్.
వాడు చాలా హెల్ప్ చేస్తాడు. ఏమన్నా కావాలన్న టక్కన సైకిల్ మీద వెళ్ళిపోయి చక్కగా తీసుకొస్తాడు. గుడి దగ్గర కూడా మాకు చాలా హెల్ప్ చేశాడు వాడు. మా కౌశికి దైవభక్తి బాగా ఎక్కువ. మేము ఏ టెంపుల్కి వెళ్ళినా నేను వస్తానని చెప్పి వస్తాడు. పూజలో కూడా చాలా హెల్ప్ చేస్తాడు వాడికి. చిన్నపిల్లోడైనా చాలా దైవభక్తి ఉందండి వాడికి. ఇలా ఆ రోజు అమ్మవారి మెట్ల పూజతో అమ్మవారి దర్శనంతో చాలా బాగా గడిచింది. ఇక మా వాడి యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ కోరిక కూడా తీరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.